వెల్కమ్ టు నైన్ వైబ్స్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఉత్తమాటే అని దేవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ప్రజలను మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను విమర్శించిందన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మండలంలోని జినుగర గ్రామంలో వేసవి వచ్చిందంటే ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారని నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తుండటంతో మహిళలకు కష్టాలు తొలగాయన్నారు వెంకటాయపల్లి గ్రామంలో అరవై ఐదు మంది పేదలకు ఇండ్లు మంజూరు చేశామని ఇంకా మిగిలిన ఇరవై మందికి గృహలక్ష్మి కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు ఓట్ల రాజకీయాలు చేయడంతో కొత్త బిచ్చగాళ్లు గ్రామంలోకి వస్తుంటారని వారికి కారు గుర్తుకే ఓటేస్తామన్న విషయాన్ని తెగేసి చెప్పాలన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తామని పగటి పూట కలలు కంటున్నారు వాగులపై చెక్ డ్యాంలు నిర్మించడంతో గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్